ఆకాశంలోని మేఘాల్లోకి నీటి బిందువులు ఎక్కువగా చేరితే అవి భారీ పరిమాణంలోకి మారతాయి. మేఘం కరగడంతో భూమిపై వర్షం పడుతుంది. ఇలా పడే వర్షం కొన్నిసార్లు ప్రారంభంలో మంచు తునుకలుగా ఉంటుంది. ఆ మంచు తునుకలు భూమిని చేరే క్రమంలో వాతావరణ రాపిడికి గురై ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో గడ్డలు కాస్త కరిగి వర్షపు చినుకులుగా మారి నేలను తాకుతాయి. దీన్నే వర్షమని పిలుస్తాం. ఇక వడగళ్ళు ఏర్పడాలంటే ముందు ఉరుములు మెరుపులు రప్పించే మేఘం ఉండాలి. ఆ మేఘం ఎత్తు కూడా ఎక్కువగా ఉంటేనే వడగళ్ళు ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది. మేఘాన్ని రెండు భాగాలుగా విభజిస్తే పైభాగం తప్పనిసరిగా గడ్డ కట్టి ఉండాలి. కింది భాగంలో సూపర్ కూల్డ్ వాటర్ ఉండాలి. వాతావరణానికి పైభాగంలో నీరు ప్రత్యేకమైన స్థితికి చేరడాన్నే సూపర్ కూల్డ్ వాటర్ అంటారు. ఈ స్థితిలో నీరు 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నా కూడా ద్రవ రూపంలోనే ఉంటుంది. ఇది మంచుగడ్డలు, దుమ్ము రేణువు, వర్షపు బిందువులతో కలిసినప్పుడు గడ్డ కడతాయి. ఈ మేఘానికి సమీపంలో పైకి వీచే గాలులు తప్పనిసరి. పైకి వీచే గాలుడే మేఘం కింది భాగంలోకి చేరిన మంచు ముక్కలను తిరిగి పైకి తీసుకెళ్తాయి. వడగళ్ళు అనేవి మంచు ముద్దలు. చాలాసార్లు ఉరుములతో కూడిన వర్షం పట్టడం వల్ల వడగళ్ళు కనపడతాయి. వడగళ్ళు ఎక్కువగా ఎత్తైన నిలువుగా ఉండే క్యూములో నింబస్ మేఘాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటినే తీవ్రమైన ఉరుములతో కూడిన మేఘాలుగా పిలుస్తారు. క్యూములో నింబస్ మేఘంలోని సూపర్ కూల్డ్ నీటితో ముందుగా చిన్న మంచు ముక్కలు తయారవుతాయి. ఆ ముక్కలను పైకి పంపించేలా వాయువు సహకారాన్ని అందించడంతో అవి కింద పడకుండా తిరిగి మేఘం పైకి వెళతాయి. ఈ క్రమంలో ఆ ఐస్ ముక్కలకు మరింత సూపర్ కూల్డ్ వాటర్ తోడవుతుంది. పైస్థానంలోని కొన్ని మంచు ముక్కలు కూడా అతుక్కుంటాయి. దాంతో అవి మరింత బలంగా, దృఢంగా మారతాయి. ఈ చర్య పునరావృతమయ్యే కొద్దీ ఐస్ ముక్కలు పెద్ద పెద్దగా రూపాంతరాన్ని చెందుతూ ఉంటాయి. అవే వడగళ్ళు. ఈ వడగళ్ళు ఒక ఉల్లిపాయ వలె పొరలు పొరలుగా ఏర్పడతాయి. క్రమంగా వడగళ్ల పరిమాణం భారీగా మారడంతో అబ్రాప్ శక్తి సరిపోదు. దాంతో గురుత్వాకర్షణకు లోనై అవి భూమి దిశగా పయనిస్తాయి. అప్పుడే వడగళ్ల వాన పడుతుంది. అది కొన్నిసార్లు భారీ ఉరుములు, పిడుగులతో కూడా కలిసి ఉంటుంది.